సౌండ్ చిన్న పెట్టు కావాలి. హలో హలో, కూడా అవుట్ ఆఫ్ అయితే దాంట్లో ఓపెన్ చేయి. తొమ్మిది నెలకిస్తారట. జామకాయ ఆకు చూసుకోవాలి పోయి చెప్పిన ఏం రాదు. ఐ నో యూ వాంట్ టు గెట్ హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు చిటగోర్ కృష్ణ, కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ, కుక్కట్పల్లి నియోజకవర్గం. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 10 రోజులుగా ప్రజా నివేదన సభ అని చెప్పి పెట్టి ప్రజలని ఎంతోమందిని ఒక సమయం వృధా చేసి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఓ రంగులు పొంగులను ఏదేదో ఆర్భటం చేసి ప్రజలను మభ్యపెట్టి ఊర్లలో పోయి నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ఆర్భటం చేసి 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ ప్రజా నివేదన సభ అని చెప్పి పెట్టిండు. ఆయన ఏముద్దేశించి మాట్లాడిండు, ఆయన చెప్పాలనుకుంది ఏంది, ఏది సరిగ్గా చెప్పలేకపోయిండు. ప్రజల్లో మాకెంతో ఆధారణ ఉంది, ప్రజలు మా వైపు చూస్తారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు, మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిస్తారు అని పోటుగా మాటలు మాట్లాడిండు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నిజంగా చంద్రశేఖర్ గారికి ప్రజల్లో ఆధారణ ఉంటే, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆధారణ ఉంటే ఎందుకు ప్రజలని డబ్బుతో ప్రజల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన మీద అభిమానంతో రావాలి. చంద్రశేఖరరావు అన్న తెలంగాణ పార్టీ అన్న ప్రజలు మాపై ఆధారణ మా వైపే ఉన్నారని చెప్పి చెప్పుకున్నాడు. మన అట్లాంటప్పుడు ప్రజలకి మీరు మద్యంతో ఆ డబ్బులతో ప్రలోభ పెట్టాల్సిన అవసరం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి లేదు. ఆయన అంటే అభిమానం కదా. ఆయన తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్నారు తెలంగాణ పార్టీ వాళ్ళు. ఆ తెలంగాణ గాంధీ ఇలా డబ్బులు దుర్వినియోగం చేస్తూ గాంధీ తెలంగాణ గాంధీ అని చెప్పి అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ గాంధీ అంటే గాంధీకి ఉన్న రూపురేఖలు ఏ ఒక్కటి కానీ ఆయన చెప్పు కింది కూడా ఆయన సరిపోడు. కేసీఆర్ గారు గాంధీతో పోల్చుకునేంత పెద్ద మనిషి కాదు. ఆయన ఏదో తెలంగాణ అమరవీరుల పుణ్యాన, సోనియమ్మ పుణ్యాన తెలంగాణ సాధించుకున్నాం మనం. ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తాడన్నాడు దొరగారు. ఇచ్చిండు ఇంటికో ఉద్యోగం, చాలా సంతోషం. ఏంటిది ఆ ఉద్యోగం అంటే గొర్రెలు బర్రెలు ఇచ్చి పెంచుకోరు బిడ్డ, ఇదే గవర్నమెంట్ డ్యూటీలు. చదువులలో పోవద్దు, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి. చేండ్ల పొండి చెలకల పొండి మీరు తిరగాలి, ఇదే మనకి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అంటున్నారు. మీకు ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఒక దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పి ఒక దళితుల పేరు చెప్పుకొని గద్దెక్కిన సిగ్గుమాలిన నాయకుని నువ్వు. దళితుల పేరు చెప్పి అలా సీఎం కుర్చీలో కూర్చొని ఆ సిరిసిలలో నేరేలలో దళితులు మిమ్మల్ని మీకు ఎదురుగా ఇసుక మాఫియాపై ఎదురు తిరుగుతుంటే ఆ దళితులపై మీరు ఇసుక లారీలతో తొక్కిస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని నేను అడుగుతున్నా కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులని, కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా. బంగారు తెలంగాణ అంటే ఏదో వేస్తాడని జనాలు అనుకున్నారు. ఆయన ఏమి చేయడు. బంగారు తెలంగాణ ఏంది ఏందంటే వాళ్ళ ఇంట్లోకి 4 ఉద్యోగాలు ఇచ్చుకుండు బిడ్డ ఎంపీ, అల్లుడు మినిస్టర్, కొడుకు మినిస్టర్,
ఇక నిన్న మొన్న సంతోష్ రావు గింతోష్ రావు అని వచ్చిన ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు. ఇక రేపు మాపో మన్మడు కూడా తయారవుతుడు కదా, ఓటు హక్కు లేదని మన్మడికి ఏమి ఇవ్వలేకపోతుడు. రేపు మాపో మన్మడు కూడా ఓటు హక్కు వచ్చింది అనుకో, ఇక నా మన్మడు కూడా ఉన్నాడు రంగంలా అని చెప్పి ఇక మన్మడు కూడా ఏదో ఒక పోస్ట్ ఇవ్వడానికి ఈ తయారైండు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. కాబట్టి ప్రజలు గమనించాలి, మనం ఓటేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడిండు కేసీఆర్ ఈ రోజు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఇన్ని డ్యాములు ఏ గవర్నమెంట్ చేసింది? ఈ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడేంత నువ్వు సరిపోవు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి 135 ఏళ్ళ గల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నీకు కాంగ్రెస్ పార్టీలో నువ్వు మంత్రిగా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో నువ్వు పుట్టి ఆ తర్వాత టీడీపీలోకి పోయి టీడీపీలో ఎన్ని పోటు ఎడిచి మళ్ళీ ఇంట్లోకి వచ్చినావు బిడ్డ. ఇక నీకు ప్రజలు నిన్ను చూస్తుర్రు, మిమ్మల్ని కథం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలందరూ కంకణం కట్టుకుర్రు. నీకు భయం చుట్టుకుంది బిడ్డ నిన్న, అందుకే కేసీఆర్ 25 లక్షల మందితో నేను సభ నిర్వహిస్తాను. ఏడొచ్చినారయ్యా 25 లక్షల మంది వచ్చినారయ్యా? దొరగారు సీఎం కేసీఆర్ గారు 25 లక్షల మంది వచ్చినారా? నిన్న వచ్చిన మీ కార్యకర్తలు కూడా సిగ్గుతో నవ్వుకుంటూ పోతురు, ఊకే ఆయన వస్తాం కదరా ఈ మీటింగ్ చేయాలనుకోరు. అసలు వచ్చింది వాళ్ళు మీ మీద అభిమానంతో, టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో కాదు, మీరు ఇస్తున్న మందుకి, మీరు ఇస్తున్న 500 నోటుకి ఆశపడి వచ్చిర్రు అంతేగాని మీ మీద నమ్మకంతో, మీ మీద అభిమానంతో మీరేదో పొడిచేస్తారు పీకేస్తారని కాదు సారు. అయ్యా గారు చూడండి, రాబోయే ఎలక్షన్స్ లో మీకు ఉంది ముసలోళ్ళ పండుగ. ఇక ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. మొన్న రాహుల్ గాంధీ గారు పెట్టిన సభకి ఎంత మంది జనాభా వచ్చిర్రు, తక్కువ సమయంలో ఎంత మంది జనాలని మేము సమీకరణ చేసినాం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మేము ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఖాళీ అభిమానంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి మీటింగ్ కి వచ్చారు. అంతేగాని మీలాక మందు పెట్టి ఓ మహిళలకు చీరలు ఇచ్చి ఈ డబ్బులు ఇచ్చి మీటింగ్ లోకి పిలిచే దౌర్భాగ్య పరిస్థితి మాకైతే లేదు. ఇంకా రానున్న రోజుల్లో దొరగారు ఇంకేమేమి మీటింగ్లు పెడితే ఇంకేమేమి ఇస్తాడు? ఇక అప్పుడు జాగలే ఇస్తారు రారే అంటాడో, ఇక మనిషికో కారు ఇస్తారు రారే అంటాడో దొర. ఇక మరి ముందు ముందు ఎరకైతే దొరగారు పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచించి ఒకసారి ఓటు వేసేటప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, ఈ రోజు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ముఖాన్ని చూసి కాదు, ఆ మాసిపోయిన ముఖం చూసి కాదు, తెలంగాణ ప్రజలను చూసి ఎంతో మంది బలిదానాలు అవుతున్నది చూసి సోనియా గాంధీ చలించి, తను ఒక ఆడబిడ్డే కాబట్టి, తను తనకి ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి, ఆ తల్లి చనిపోయిన తల్లిల కోసం ఏందో అమ్మగారికి తెలుసు కాబట్టి సోనియా అమ్మ గారికి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇలాంటి లుచ్చగాల గురించి తెలంగాణ ఇవ్వలేదు సోనియా గాంధీ గారు. అలాగే మాజీ మంత్రి వర్యులైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన అప్పుడు ఎంపీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారు ఎంపీ మినిస్టర్ గా ఉండి ఎంపీగా ఉండి పార్లమెంట్ లో తెలంగాణ ఇవ్వాలమ్మా అని చెప్పి గట్టిగా మాట్లాడిన ఘనత కూడా మా తెలంగాణ ఎంపీలది, ఎమ్మెల్యేలది, మా మంత్రులది. ఈ రోజు నువ్వేం చేసినావయ్యా అంటే గద్దెనెక్కి గద్ద మీద కూర్చొని అల్లిల పేరు చెప్పుకుంది అంటున్నావు. దళితుడికి 3 ఎకరాల భూమి అన్నావు, ఆ 3 ఎకరాల భూమి ఎవరికి వచ్చిందో, ఏ దళితునికి వచ్చిందో ఇంతవరకు అత పత్త లేదు. గొర్రెలు బర్రెలు అంటున్నావు, గొర్రెలు అంటున్నావు, బెస్తోనికి చేపలు అంటున్నావు. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా తెలిసింది సాకలలోకి ఇస్త్రీ పెట్టేలు వాషింగ్ మిషన్లు ఇస్తాడంట, వాళ్ళకో గవర్నమెంట్ డ్యూటీ. వారే వా ఏం స్కీములు అయ్యా, ఏ సీఎం చేయలేని స్కీములు ముఖ్యమంత్రి చేస్తుండు. గవర్నమెంట్ ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అని చెప్పి అంటే ఏదో అనుకున్నాం కానీ ఇలా ఇస్త్రీ పెట్టలు వాషింగ్ మిషన్లు బర్రెలు గొర్రెలు ఇస్తాడని తెలిస్తే నువ్వేందయ్యా బర్రెలు గొర్రెలు ఇచ్చేది? బర్రెలు గొర్రెలు నువ్వు ఇస్తేనే పెంచుతున్నారు ఊళ్ళల్లో పొంటి. ఎప్పటి నుంచో బర్రెలు గొర్రెలు పెంచుతున్నారు. ఇక బతుకమ్మ దానికి మీ బిడ్డనే ఉందా తెలంగాణ ఆడపడుచు మీ బిడ్డ ఒక్కతేనా? బతుకమ్మ అంటే కవిత మొక్కతే కనిపిస్తుందా? తెలంగాణలో ఆడపడుచు ఆ మొక్కతే ఉందా? మిగతా ఆడపడుచులు లేరా? 100 రూపాయల చీరలు తెచ్చి బతుకమ్మ అని చెప్పి మహిళలకు ఇస్తే ఆ 100 రూపాయల చీరలు వాళ్ళ ఇంట్లో బండలు దుడుచుకోవడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయని చెప్పి మహిళలు వ్యతిరేకించారు. ఆ చీరల్ని ముఖాన కొట్టిరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని
మనం ఏం చేస్తున్నాం? ప్రజలకు ఉపయోగ పని ఉపయోగపడే పని చేయాలి తప్ప ప్రజలు మనం ఏం చేసినా గుడ్డిగా నమ్ముతారు. ప్రజలని మనం ఏమైనా ముందుగా మళ్ళీ పొద్దుగాల పోయి తెల్లారో కామిద్దాం ప్రజలు పిచ్చోళ్ళు అని అనుకుంటున్నావు దొరా, రేపు వచ్చే ఎలక్షన్స్ లో నీకు ప్రజలు మంచిగా గట్టిగా బుద్ధి చెప్తారు. సారు చూస్తుండండి, ఇవాళ రింగు రోడ్లు మీద రింగులు రింగులు తిరిగినావు అయ్యా దొరా, రింగా తిరిగి రింగు రోడ్ల మీద ఎవరేసిర్రు ఆ రింగు రోడ్లు? కాంగ్రెస్ పార్టీ వేసింది, కాంగ్రెస్ పార్టీ ఘనత. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని నిర్మించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, శ్రీరామ్ సాగర్ ఇలాంటి డ్యాములు ఎన్నో నిర్మించిన ఘనత చాలా చాలా వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనకి ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పినాడు సారు. డబల్ బెడ్రూమ్ అయ్యా, నువ్వు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ యాడిచ్చినావో ఎవరికి ఇచ్చినావో ఇంతవరకు అయితే అత్తపత్త లేదయ్యా దొరా. నిన్న మొన్న మేము మాకు వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూసినాం దొరా, ఈ వానకి నువ్వు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ లో ఏ మూలనే దాచుకోవాలో కూడా అర్థమైతలేదు. నువ్వు ఇచ్చిన ఆ రూమ్ కి, ఆ డబల్ బెడ్రూమ్ కి ప్రజలు ఏడ దాచుకోవాలో కూడా అర్థమైతలే. అంత మంచిగా అంత బ్రహ్మాండంగా కట్టినవయ్యా సారు, ఆ మంచి నాణ్యతమైన ఇల్లు కట్టించినావు. మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంద్రమ్మ ఇండ్లు. ఈరోజు కొన్ని లక్షల మంది ఇంద్రమ్మ ఇండ్లలో గృహాలలో ఉంటున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పినాం, ఇల్లు ఇచ్చినాం. ఇంత వాటర్ లీకేజ్ లేదు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నీ లేక పుండకోరు మాటలు చెప్పి పూటకో మాట అన్నట్టు మేము మాటలు చెప్పలే, చెప్పిన చేసి చూపించడం కాంగ్రెస్ పార్టీ. ఇలా నువ్వేం చేసినావయ్యా సారు? రైతు బంధు పథకం అన్నావు, పేదోనికి ఎంతుంటది? పేదోనికి ఎంతుంటది భూమి? ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే ఎక్కువ పేదోనికి భూమి. మరి ఎకరాలు ఎకరాలు ఎవరుకుంటాయి? 20 ఎకరాలు, 10 ఎకరాలు, 40 ఎకరాలు ఎవరుకుంటాయి? బాగా పైసలు ఉన్న వాళ్ళకు ఉంటాయి. అంటే నువ్వు ఇచ్చే ఎకరానికి 4000 ఇస్తా అన్నావు దొరా. ఆ ఎకరానికి 4000 ఇచ్చినా పేదోనికి 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్నా 8000 12000 కంటే ఎక్కువ రావు. మరి ఉన్నోనికి 20-30 ఎకరాలు ఉన్నోనికి లక్షల లక్షలు ఇస్తున్నావు. అంటే నువ్వు కౌలు వాళ్ళకి ఏమిస్తున్నావు? నువ్వు నువ్వు ఇస్తున్నది ప్రజల గురించి కాదు, మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకున్న ఎకరాల ఎకరాల పొలాన్ని డెవలప్మెంట్ చేసుకోర్రి, మంచిగా వండించుర్రి, మంచిగా మీరే తినుర్రి, ప్రజలు ఏమైతే మనకి ఏంది అని వాళ్ళ కోసం పెట్టిన స్కీమ్ నీది రైతు బంధు పథకం. కౌలుదారులు కూడా కొడతారు రేపు నిన్ను, నిన్ను రేపు రైతులను కూడా చేన్లతోను ఖమ్మం పచ్చి మిర్చి రైతులని చేన్లతో ఒక దొంగలని ఒక టెర్రరిస్ట్లని అరెస్ట్ చేసినట్టు నువ్వు అరెస్ట్ చేసి చేతులకు బేడీలేసి వాళ్ళని జైలు పాలు చేసినావు. ఇంకా పోతే మల్లన్న సాగర్ రైతులని ఇక్కడ మాకు వద్దు, మా ఊరు మాకే ఉండాలి, మాకు ఏ డ్యాంలో ఏమవుతానన్న మల్లన్న సాగర్ బాధితులని ఏం చేసినావయ్యా? వాళ్ళ ఈపులు విమానం మొత్తం మోహించిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించినావు. ఏ సీఎం అయినా ఇట్లాంటి లుచ్చా పనులు చేసిండా ఇన్ని ఏళ్ళ కాంచి? ఎంతో మంది సీఎం చేసిరు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, కానీ ఎన్నడూ నీలాంటి బట్టేవాచ్ పని ఏ సీఎం కూడా చేయలేడు. నువ్వు మంచి మంచి బట్టేవాచ్ పనులు చేస్తున్నావు సారు దొరా. ఇక మనకు ఉన్నది ఇక రాబోయే ఎలక్షన్స్ లో నువ్వు ఇంటికో నల్ల అన్నావు, ఇంటికి నీళ్ళు అన్నావు దొరా. ముఖ్యంగా ఈ విషయం ఇప్పుడు నువ్వు గమనించాలి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించాలి. ఇంటికో నల్లిస్తా అంటుండు, ఇంటికో నల్ల కాదు. ఇప్పుడున్న నీ నల్లలకే చక్క నీళ్ళు వస్తలేవు, మురికి నీళ్ళు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఏ ఇంటికి చూసినా, ఏ గల్లీకి పోయినా, ఏ వాడకు పోయినా మురికి నీళ్లు తాగి అనారోగ్యాన పడుతున్నారు చిన్నపిల్లలు. హాస్పిటల్లో పండి పోతున్నారు వాళ్ళు, హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి. ఇంటికో నల్ల కాదయ్యా దొరా, ఉన్న నీళ్లు మంచిగా వస్తే సాలయ్యా దొరా అని చెప్పి ప్రజలు అంటున్నారు సారు. గమనించురు మీరు, మీరు ఇంటికో నల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న నీళ్ళని మాకు మంచిగా అందిస్తే చాలు, ఉన్న నీరుని మాకు మంచిగా అందిస్తే చాలు అంతేగాని మాకు ఇంటికో నల్ల ఇంటికో ఇది అని అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న నీళ్ళని ప్రస్తుతానికి మాకు మంచి నీటిని మంచిగా ఇస్తే చాలు అని కోరుకుంటారు ప్రజలు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, డాలర్స్ తెలంగాణ,
కరీంనగర్ ని సింగపూర్ చేస్తా అంటే ఐదు మన హుస్సేన్ సాగర్ శుద్ధి చేస్తా అన్నాడు, ఇంకా ద్వారా మన ట్యాంక్ బోర్డు శుద్ధి చేస్తా అన్నాడు. ఆయన శుద్ధి, ఆయన శుద్ధి ఏడుందంటే ఆయన బుద్ధి శుద్ధి అంతా అన్న. ఎంతసేపు నా పొట్ట నింపుకోవాలి, నా బిడ్డల పొట్ట నింపాలి, నా పొట్ట నింపుకోవాలి, నా మంత్రుల పొట్టలు నింపుకోవాలని ఉంది తప్ప ఆయన బుద్ధి, ఆ బుద్ధుడు ఉన్న హుస్సేన్ సాగర్ మీద లేదు. దేవుడా, ఈ బుద్ధి లేని కేసీఆర్ గారికి కొంచెం బుద్ధి జ్ఞానో దయం కొంచెం కలిగించుర్రి. కొంచెమైనా అసలు ఏం మాట్లాడుతుంది, నా ప్రగతి నివేదన సభలో ఏం మాట్లాడింది ఆయన? 500 కోట్లు పెట్టి ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేసింది ఆయన, ఏం చెప్పిండు దాంట్లో? ఏమైనా పనికొచ్చే విషయం మీద చెప్పిండు అంటే ఏం లేదు. గవే పాత డప్పు కొట్టిండు, 500 కోట్లు పాత డప్పు కొట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకయ్యా చేసే పనికి నలుగురు మెచ్చాలి, నలుగురు మెచ్చని పని ఎన్నడూ చేయొద్దు. నువ్వు ఇవాళ చేస్తున్నది పనిని ఎవ్వరూ మెచ్చట్లేరు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, నీ పని ఎప్పుడు చేద్దామా అని చూస్తున్నారు. వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి, ఇక చూసుకో. రేపో మాపో క్యాబినెట్ మీటింగ్ పెడతా అంటున్నావు, మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళీ ఎన్ని పైసలు వృధా చేస్తావు నువ్వు? నిన్న వరంగల్లో హన్మకొండలో బస్టాండ్లో ప్రజల యొక్క పరిస్థితి చూసి బాధ, చాలా బాధ అనిపించింది. చాలా మంది మేము ఊర్లలో పోవాలి, వాళ్ళకి ఎలాంటి ఆపద ఉందో, వాళ్ళ ఇంట్లో వారికి హెల్త్ బాగాలేదో, ఇంకేదైనా ఉందో, ఇంకేదైనా డ్యూటీలలో పోవాలి, ఇంకెక్కడ పోవాలి, బస్సులు లేక గంటలు గంటలు పడిగాపులు కాచి హన్మకొండ బస్టాప్ లో వెనక్కి తిరిగిపోయినారు. కేసీఆర్, నువ్వు పెట్టే గంట సేపు మీటింగ్కి ఎంత మంది ప్రజలను ఇబ్బంది పెట్టినావు, ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడ్డారో ఒక్కసారి నువ్వు గమనించు, ఒక్కసారి తిరిగి చూసుకో. నిన్న బస్సులో పెగ్గుల మీద పెగ్గులు వేస్తుర్రు, ఎగురుతుర్రు, మా సీఎం మా కేసీఆర్ అని కాదేనా బంగారు తెలంగాణ అంటే? ఆడోళ్ళు కూడా ఆఖరికి ఆడోళ్ళని కూడా మందుకు బానిసే చేసి కేసీఆర్ గారు ఎంత దరిద్రం అంటే అయ్యా దూరా, ఆఖరికి ఆడోళ్ళకు కూడా మందు పెట్టినావంటే నువ్వు చాలా మేధావి నువ్వు అంటే నిన్ను గిన్నీస్ బుక్ లెక్క ఎక్కియొచ్చు. ఇంతవరకు ఏ పార్టీ ఏ గవర్నమెంట్ ఇంత మంచి ప్రలోభాలతో ఇంత మంచి ఎప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు చేయలేరు, కానీ నువ్వు ఆడలకు కూడా మందిచ్చి తాగుర్రి ఎయ్యుర్రి షిందయ్యర్రి నా సభకు రారి సభలు ఎగురుర్రి మంచిగా అని చెప్పినావు, మంది ఇచ్చినావు. ఇక పోతే ఎన్ని చేసినావయ్యా నువ్వు, అన్ని పనులు అవే పైసలు పెట్టి రైతులకు ఇంకెవరికో పేదలకు భూమి లేని వాళ్ళకు కేరళ బాధితులు వరద బాధితులకు అయినా నువ్వు ఈ డబ్బులు ఇది 500 కోట్లు నువ్వు ఇచ్చుంటే ఈ రోజు మన రాష్ట్రాన్ని అందరు మెచ్చుకోండి. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, మున్సిపల్ మంత్రిని ముఖ్యమంత్రి చేస్తాడంట. ఆయన గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇవ్వాలి. హైదరాబాద్ రోడ్లలో ఎక్కడ చూసినా మీకు మంచి రోడ్లు వేసి చూపించినాం మేము, మంచిగా రయ్య రయ్య బండ్ల మీద పోవచ్చు అని చెప్పిండు కేసీఆర్. ఇవాళ హైదరాబాద్లో ఏ గల్లీకి పోయినా ఏ రోడ్డుకు పోయినా గుంతలు ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏందయ్యా అంటే గుంతకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ఇవాళ గుంతలని రోడ్డు మీరు చూపిర్రు, మేము 1000 రూపాయలు ఇస్తాం మీకు మా కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కలిసి. గుంతకి 1000 రూపాయలు మీరు ఇస్తానారు కదా, గుంత లేని రోడ్డు చూపిస్తే మేము కేటీఆర్ గారికి మనిషికి మేము కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నామో ఇంటింటికి తిరిగి మీకు 1000 రూపాయలు మేము ఇప్పిస్తాం. ఎందుకయ్యా పుండకోరు మాటలు మాట్లాడుతారు, ప్రజలను ఎందుకు ప్రలోభాలకు పెడుతుర్రు, ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటుర్రా, ఇంకేమనుకుంటుర్రు? ఇక పోతే మా ముస్లిం సోదరులకి 12% రిజర్వేషన్ కరంగా తీన్మైన అందరి 12% రిజర్వేషన్ కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆయతో తీన్ మైనమే 12% రిజర్వేషన్ కరికే బతావంగా బొలికే బోలా అబ్బితాలకు 12% తీన్ మైనే నయవు ఆ పాకే ఉల్లో అప్నా ముసల్మానో భాయకు 12% రిజర్వేషన్ దేనేకు బి అప్పు బోల్నేకు బి శరం రైనా అభి అప్నా ప్రధానమంత్రి కరేసోజీ అబ్దుల్ కలాం ప్రధానమంత్రి కరేపన్కు అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు కనీసం అతను అబ్దుల్ కలాం గారికి నివాళులర్పించే ఎంతోమంది సీఎంలు ఎంతోమంది ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు ప్రధానమంత్రి చేసిన మన్మోహన్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళు అసలుంటిది పోయి మన అబ్దుల్ కలాం గారిని నివాళులర్పించారు. నువ్వు అబ్దుల్ కలాం గారు అంత పెద్ద మేధావి, ఎంతో సేవ చేసి పోయిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాం గారు
స్వర్గస్థులైతే కనీసం చూడడానికి కూడా వెళ్ళలేవు. అంత పెద్ద మనిషికి నువ్వు మర్యాద ఇవ్వలేను అనివి ఇక్కడున్న మా తెలంగాణలో ఉన్న ముస్లిం సోదరులకి నువ్వు 12% రిజర్వేషన్ ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారయ్యా? మాయమాటలు చెప్పినావు, ఇంకా రేపు వచ్చేటి ఎలక్షన్లో ఇంకేమేమి మాయమాటలు చెప్తావో చెప్పు బిడ్డ. ఇక నీకు ఉన్నది ముంగడ ముసలోల పండుగ. మీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏడ చూసినా భూకుంభకోణాలు, దాడులు. నిన్న బాబుమోహన్ ఒక కార్యకర్త మీదకి కాళ్ళు లేపుతున్నాయని ఒక ఎమ్మెల్యే ఉండి ఒక కార్యకర్తలని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీ నాయకులకు ఉన్నది. అంతేగాని పార్టీ కార్యకర్తలపై కాళ్ళు లేపి నిన్న ఎంత అడ్డగోలుగా ప్రవర్తించిండు బాబుమోహన్ గారు. ఇదేనా మీరు ఇలాంటి నాయకులకా మీరు టికెట్లు ఇచ్చి ఇట్లా పబ్లిక్ని కొట్టురా అని చెప్పింది? ఇందుకేనా అయ్యా సారు చూసుకోరి. ఇక పోతే మా కూకట్పల్లి నియోజకవర్గం కృష్ణారావు సార్ ఉన్నాడు. రావు రావు, ఏం కృష్ణారావు, ఏం సంగతు? ఆయనే ప్రజా ఆయనే పొద్దుగాల ఎవరు లేవక ముందుకు శంకుస్థాపనలు చేస్తాడు. అందరు లేచిన టైంకి నవ్వు అంటాడు. ఏం చేసినవయ్యా అంటే ఏం చేసినవయ్యా అని ప్రజలు అడిగితే శంకుస్థాపన చేసినా కదా, ఇక కొద్ది రోజుల్లో మీ పని శుభ్రం అవుతుంది అంటాడు. మీ పని ఆయన ప్రజలు లేవక ముందు పొద్దుగాల 6:30-7 వచ్చి శంకుస్థాపనలు ప్రజలు లేవక ముందుకు శంకుస్థాపనలు చేసి పోతాడు అంతే తప్ప అవి శంకుస్థాపనలకే పరిమితం తప్ప ఆ పని ఏ ఒక్క పని కూడా ముంగడ జరిగే పరిస్థితిలో లేదు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్ ఇక పోతే మా కూకట్పల్లి ఎమ్మెల్యే మాయమాటలు చెప్పి ప్రజలను ఆయన ఎన్నడూ గెలిచిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఆయన బస్సుల పాయింట్ వచ్చి పలానా పని చేస్తా అని చెప్పినా ఇది లేదు ఆయనది. ఆయన ఏమేమి చేస్తుండే శంకుస్థాపనలు చేస్తాడు. ఎవరు లేవక ముందుకు వస్తాడు పొద్దుగాలనే ఇంత శంకుస్థాపన చేసి పోతాడు. ఇక అది తెల్లారు కొట్టాక నేను ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు శంకుస్థాపన చేసిండు అని చెప్పి నియోజకవర్గాలు ప్రజలంతా పరిశాన్ అవుతారు. అరే ఎప్పుడు వచ్చిండు నా గల్లికి ఎప్పుడు వచ్చిండు నా ఇంటి ముంగడికి ఎప్పుడు వచ్చిండు పొద్దు మొన్న బోయిన్పల్లిలో పొద్దున 7 గంటలకే శంకుస్థాపన చేసినామంట మా సోదరులు చెప్తున్నారు. ఎట్లానయ్యా గౌరీనగర్ అంట అది బోయిన్పల్లి డివిజన్ గౌరీనగర్. పొద్దుగాల ఎవరు లేవక ముందుకే మీరు వస్తారు శంకుస్థాపనలు చేస్తారు ఇక పోతారు చేస్తారు పంటరు బిర్రగా. అయ్యా సారు మీ పని ఏమైనా ఉందా అయ్యా అంటే శంకుస్థాపనలు చేస్తున్నాం తొందరలో పని అవుతుంది చూడుర్రి మళ్ళా రేపు ఎలక్షన్ రాగానే ఇప్పుడు ఆ శంకుస్థాపన చేసినాం ఇప్పుడు మళ్ళీ ఒకటి మీకు రోడ్డు పడుతుంది మీకు బోరు పడుతుంది అని చెప్తారు. నిన్న బస్సులలో ప్రజా నివేదన సభకు పోతుంటే మాకు నవ్వు అంటే నవ్వు వచ్చింది. బతిమలాడుతున్నారు ప్రజలని, రాండి మా దగ్గరికి రాండి మా దగ్గరికి రాండి పైసలు ఇస్తాం రాండి. చీరలు వంచిర్రు మహిళా సోదరి మనకి చీరలు వంచి మీకు తెలంగాణ పార్టీ మీద ప్రజలకు ఆధారణ ఉంటే కేసీఆర్ గారి మీద అభిమానం ఉంటే ప్రజలకి ఇవన్నీ పెట్టవలసిన అవసరం ఏముందండి? నిన్న మా ఫతేనగర్ డివిజన్ నుండి కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుండి చూసుకోండి బస్సులు మ్యాక్సిమం ఖాళీగానే కనిపించినాయి తప్ప నిండు బస్సులు అయితే కనిపించలేదు. ఏ డివిజన్ చూసినా నువ్వు కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఫతేనగర్ డివిజన్ బాలానగర్ డివిజన్ మూసాపేట్ డివిజన్ నోళ్లు బోయిన్పల్లి డివిజన్ కూకట్పల్లి డివిజన్ కేపిహెచ్బి బాలాజీనగర్ ఏ ఒక చూసుకున్నా బోరబండ అల్లాపూర్ డివిజన్ చూసుకున్న ఏ డివిజన్లో చూసుకున్న బస్సులు అన్ని ఖాళీగా పోయినాయి. మన ప్రియతమ శాసనసభ్యుడు కృష్ణారావు గారికి మంచి ఆదరణ ఉందని నిన్న ప్రజల్లో కూడా అర్థమైపోయింది. తెలియని వాళ్ళకు కూడా తెలిసింది ప్రజా నివేదన సభతోని. ఈ సభ వల్ల మేము అనుకున్నాం ప్రజలు సభ నివేదనగా ఏం చెప్తాడో రేపు ముందస్తు ఎన్నికల గురించి ఏం చెప్తాడో మళ్ళీ కొత్త హామీలు ఏం చెప్తాడో కొత్త పథకాలు ఏం చెప్తాడో అని ప్రజలందరినీ పరిశ్రమ చేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టొద్దు ఏ పార్టీ వాళ్ళు హోర్డింగ్స్ పెట్టొద్దు కటౌట్స్ కనిపించొద్దు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏ హోర్డింగ్స్ పెట్టినా ఏ కటౌట్స్ పెట్టినా ఏ బ్యానర్ పెట్టినా ఏ జెండా పెట్టినా నువ్వు పీకి వాడేస్తున్నావు. నువ్వు ఎట్లా పెట్టినావు అంటే అది నీకు వర్తించదా? ఇతర పార్టీ వాళ్ళకి వర్తిస్తుంది కానీ నీకు వర్తించదు అంతే కదా సారు. నువ్వు దొరవి రాజ్యం వెళ్తున్నావు రజాకారుల పాలన రజాకారుల పాలన అప్పట్లో మా అమ్మలు మా తాతలు చెప్పేటోళ్ళు అప్పట్లో రజాకారు పాలన ఉండరా బాబు
చాలా ఘోరంగా ఉండే ఇప్పుడు మంచుకున్నాం అని అనుకున్నాం. కానీ మేము ఇప్పుడు రజాకర్ల పాలన చూస్తున్నాం. అమ్మో అప్పుడు చూడలేము కానీ ఇప్పుడు అయితే మేము రజాకర్ల పాలన చూస్తున్నాం. ఇక పోతాడు అటు పోతాడు ఇటు పోతాడు, ఫ్లైట్ ఎక్కడు దిగుడు. ఇక మొన్న ఢిల్లీకి పోయిన దొర, ఢిల్లీకి పోయి ఇక మనం ఢిల్లీని మనల్ని శాసించడం కాదు, మనం ఢిల్లీని శాసించాలి థర్డ్ ఫ్రంట్ అన్నాడు. గల్లీ నుంచి పోయి ఢిల్లీకి పోయిండు దొర థర్డ్ ఫ్రంట్ అన్నాడు. థర్డ్ ఫ్రంట్ నువ్వేం చేసినావనయ్యా నీకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. నిన్ను ఏ పార్టీ నీకు మద్దతు ఇచ్చినా ఆ పార్టీ కూడా పుట్టగతి లేకుండా పోతాయి. ఇంతో అంతో పేరున్న ఏదో చేసినా అని ఉన్న పార్టీలకు కూడా నీతో కలిస్తే రూపురేఖలు మార్చిపోతాయి ఆ పార్టీలు. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. గల్లీ నాది తెలంగాణ బిడ్డ, నేను తల నరుక్కుంటా గాని మాట తిప్పను, మడమ తిప్పనని తొడలు కొడుతుంది, జబ్బలు ఇస్తుంది బిడ్డ. ఎక్కడావా ఏ నువ్వు తల ఇడ నరుక్కుంటివి, నువ్వు కత్తి దొరకలేదా ఎప్పు. మరి కత్తి దొరకకుండా మేము మా తెలంగాణ ప్రజల దగ్గర బొచ్చడున్నాయి, నీకు కత్తి దొరకలేదా ఇప్పటి వరకు. ఆ హరీష్ రావు గారేమో ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకుంటేనే నగ్గి పెట్టే దొరకదు ఆయన గారికి, నీకేమో కత్తి దొరకదు. అబ్బా మామా అల్లుడు కొడుకులు లంగలే, మంత్రులంతా దొంగలే, మంచిగా ఉన్నారయ్యా ముచ్చట. ఇక తెలంగాణ ప్రజలు అయితే అరే రామ కేసీఆర్ అంటే కేసీఆర్ మా టిఆర్ఎస్ నాయకులు చెప్తారు మా కేసీఆర్ మా తడాకా మీ తిడాక అంటారు. ఇవాళ పొద్దుగాల టిఆర్ఎస్ నాయకులు ఏం రానాయన మీ సభ దబడి జిబడి దబడి జిబడే అన్నారు. ఎటువా ఏ దబడి జిబడి ఎటువా ఏ ఎటువా ఏ అని చెప్తే ఏ ఊకరానా ఊకే ఏం చెప్తారు మీరు. ఏదో పోయినాము పోయినందుకు ఇజ్జత్ పోయింది, పోయినందుకు మేము కొత్త పథకాలు మా అనగరిన మా వర్గాలకు ఎస్సీలకు బీసీలకు మైనారిటీల గురించి వెనుకబడిన తరగతుల గురించి ఏమైనా చెప్తాడా అనుకొని ఆర్భాటంతో మళ్ళీ ఏమైనా వరాలు ఇస్తాడని వేయమన్నా ఆయన ఏదో వరాలు ఇస్తాడని వేయమన్నా మా టైం అంతా వృధా అయింది, మమ్మల్ని ఇచ్చేసిర్రు ఓ అని చెప్పి ప్రజలంతా నీ ఎంబడి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు కూడా తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రజా నివేదన సభతో 500 కోట్లు దుర్వినియోగం చేసినావు. నీ డబ్బు కాదు, నీ బిడ్డ సంపాదించింది కాదు, నీ కొడుకు సంపాదించింది కాదు, నీ అల్లుడు సంపాదించింది కాదు, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము 500 కోట్లు నువ్వు దుర్వినియోగం చేసినావు. ఇక కుకట్పల్లి ప్రాంత ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో మా కృష్ణారావు గారిని అసలు డిపాజిట్ కూడా రాకుండా టీఆర్ఎస్ని గల్లంతు చేసుడు ఖాయం. రేపు మా ఎమ్మెల్యే గారు మా షేరి సతీష్ రెడ్డి అన్న గారు రాబోతున్నారు. మా షేరి సతీష్ రెడ్డి అన్న గారిని కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో కుక్కట్పల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించుకున్నాడు ఖాయం. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు, ఇలా సీమాంధ్రులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. టీడీపీ సీమాంధ్రులు మాకు అండగా తోడుగా అండగా ఉంటాడని చెప్పి టీడీపీకి ఓటేసారు. టీడీపీకి ఓటేస్తే టీడీపీ గుర్తు మీద సైకిల్ గుర్తు మీద గెలిచిన కృష్ణారావు ఏం చేసిండు, పోయి కారెక్కిండు. ఇప్పుడు ఆ సీమాంధ్రులు కూడా కృష్ణారావు గారి మీద ఫుల్ కోపంతో ఉన్నారు. సీమాంధ్రులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుడు ఖాయం, పక్కా గెలుసుడు ఖాయం. ఇక చూసుకోర్రి మీరు ఎంత కేసీఆర్ సోనియమ్మ బొమ్మ అన్నాడు ఆయన కేటీఆర్ గారు. సోనియమ్మ బొమ్మ నువ్వు నీ అయ్యా నీ ఇంట్లో అందరు పోయి ఇంటిని లాదులు పోయి అమ్మా నువ్వు మా తల్లివి తల్లి సోనియమ్మ నువ్వు కాబట్టి తెలంగాణ ఇచ్చినావు అమ్మా తల్లి, నువ్వు కనుక ఇవ్వకుంటే ఇంకొక 60 ఏళ్ళైనా మాకు తెలంగాణ రాకపోవు తల్లి అని చెప్పి ఇంటిని లాదులు పోయి మీ ఇంటి లాదులు పోయి అందరు పోయి సోనియమ్మ గాంధీ కాళ్ళు మొక్కినావు నువ్వు. అట్లా కాళ్ళు మొక్కి ఇవ్వాల నువ్వేమన్నావు కేటీఆర్ ఏమన్నావు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద గుద్దినవు నువ్వు. రేపు మిమ్మల్ని గుద్దే రోజులు వస్తాయి, ప్రజలు గుద్దనీకి సిద్ధంగా ఉన్నారు, గుద్దించుకోవడానికి మీరు కూడా సిద్ధం కాండి. ఇప్పటి నుంచి గుద్దించుకున్నాడు మొదలు మీకు వేస్తే రేపు గుద్దినప్పుడు మీకు అరే అప్పుడు ఇప్పటి నుంచి గుద్దుతురు కదా అన్నట్టు మీకు నొప్పి లేవది. గుద్దించుడు ఇప్పటి నుంచే
గుద్దిచ్చుడు గుద్దుకున్నాడు మీరు ట్రై చేసుకోరి, అప్పుడు మీకు బాధ నొప్పి బాధ తెలియదు. నువ్వు తెలంగాణ సోనియమ్మ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారిని ఏమన్నావు? ఆ తెలంగాణ సోనియమ్మ ఒక బొమ్మ అన్నావు, సోనియమ్మ ఒక బొమ్మ అన్నావు. ఇవాళ ఆ సోనియమ్మనే తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు మంత్రి వైదువా అని అయ్యా, ముఖ్యమంత్రి అయ్యా అవునా అని, నీ మీ అక్క నా చెల్లె, మీ చెల్లె ఎంపీ అవునా అని, బావా మంత్రి అవునా, రాజ్యసభ అవునా? తెలంగాణ పేరు చెప్పుకొని మీరు తెలంగాణ ప్రజలని, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలు ఆవేశంలో మీకు ఓట్లు వేసిర్రు. ఇప్పుడు ఎందుకు ఓట్లు వేసినాంరా నాయన అని నెత్తి గుద్దుకుంటుర్రు. ఇవాళ ఎక్కడ పోయినా ఇవి పనికి మాల ముఖం. ఇక ఒక ఉంది, ఒక కథ ఉంది, ఎట్లా అంటే మన ముఖం మాలేనాడు పోయి అద్దం ముంగా నిలబడ్డాడంట. అద్దం ముంగా నిలబడి ఈ అద్దం, అరే ఈ అద్దం లేదన్న ముఖం గిట్లా పడుతుంది, అద్దం బాగలేదా అన్నాడంట. ఏ ఈ కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు అట్లుంది, అద్దం తీసే కొత్త అద్దం తేర్రా అన్నాడంట. ఆ అద్దం కూడా చూసుకున్నాడంట. అరే ఈ అద్దం కూడా ఇట్లనే కనిపిస్తుంది, ఇది ఒక అద్దం పాలటా నా పాలటా అంటే, అరే ఈ అద్దం కూడా తీరు ఇంకో అద్దం తీర్రా అన్నాడంట. ఇంకో అద్దం కాడ చూసిండట, ఈ అమ్మాయి అద్దాలు బాగాలేవురా అని ముఖం బాగాలేనాడు అద్దం మళ్ళీ కొట్టిండట. అట్లుంది ఇప్పుడు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి పరిస్థితి. నీ ముఖమే బాగాలేదు, ఎన్ని అద్దాలు మారిస్తేంది సారు, ముఖం బాగాలేదు. నీ ముఖం ముద్దుగా ఉండాలి, ముఖం ముద్దు ఉంటే మంచిగా ఉంటది. రెండు పెగ్గులు వేస్తే ఏం మాట్లాడుతావేమో నీకే తెలియదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి ఉండి మీరు సచివాలయంకి ఎన్నిసార్లు వచ్చారు, ఫామ్ హౌస్ లో ఎన్నిసార్లు వన్నారు? ఫామ్ హౌస్ లో వండడానికి టైం దొరుకుతా తప్ప సచివాలయానికి వచ్చి ప్రజల పరిస్థితులపై, ప్రజల గురించి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా మనం సాయం చేయగలుగుతాం, మనం ఎంతవరకు వాళ్ళని ఇచ్చేయగలుగుతాం అనే ఒక ఆలోచన మీకు లేదు. ఎంతసేపు ప్రజలను ఎట్లా మళ్ళీ రేపు ఏట్లు ఎట్లా గుంజాలి, రేపు వాళ్ళని ఎట్లా మభ్య పెట్టాలి, ఎట్లా వాళ్ళని ప్రలోభాలను గురి చేయాలి అని చెప్పి ఏర్పడింది. ఇవాళ ఎక్కడ చూసినా హైదరాబాద్ డివిజన్, హైదరాబాద్లో ఎక్కడ చూసినా జిహెచ్ఎంసీలో, ఎక్కడ ఏ కార్పొరేటర్ని చూసుకోరు మీరు. ఇండ్లు కడితే పోయి అవన్నీ నిలబడుతున్నారు, తే ఇల్లు కడుతున్నావు తే బిడ్డ తే అంటారు. ఇండ్లు కట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో. ఇండ్లు కడితే కార్పొరేటర్ల అనుచరులను పంపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఇల్లు కట్టుకోకుండా అడ్డుపడుతున్నారు. ఇదే నా బంగారు తెలంగాణ అంటే. మొన్న మా సోదరుడు రాజేందర్ గారు బోయిన్పల్లిలో ఆయన ఒక జాగా దాదాపు అది ఎన్ని 33 ఎకరాల జాగని మీ టిఆర్ఎస్ వాళ్ళు నాయ మీ టిఆర్ఎస్ నాయకులు కొంతమంది కబ్జాకు గురి చేసిరు. కబ్జాకు గురి చేస్తే కోర్టు పోతే కోర్టు ముట్టకాయలు వేసింది ఫటా ఫటా అని. ఆ కోర్టును కూడా లెక్క చేయకుండా పోయి ఆడ పెద్ద బిల్డింగ్ లేపినారు సారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే? ఒక దళిత నాయకుని భూమిని కబ్జా చేయడం ఆ బంగారు తెలంగాణ అంటే? దళితులకే ప్రాధాన్యం ఇస్తాను, మళ్ళా దళితుణ్ణి, దళిత నాయకుడు అయినటువంటి రాజయ్య గారిని మీరు ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించారు. దేనికి తొలగించినావు? దేనికి తొలగించినావు? ఆయన అక్రమాలకు పాల్పడుతుండని చెప్పి నువ్వు ఆయన ముఖ్యమంత్రి పదవి తొలగించినావు, ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించినావు. అంటే నీకు ఒక దళితుడే కనిపించిండు అక్రమ కోణాలల్లో, కానీ వేరే వాళ్ళు కనిపించలే. ఆ దళితుడు చేసిన అక్రమ కోణాలు ఏది ఇప్పటి వరకు నువ్వు బయట పెట్టలేవు. దమ్ము ఉంటే బయట పెట్టు. ఇవాళ నీ ఎంబడి ఉన్న నాయకులు జగదీశ్వర్ రెడ్డి ఏంది, తుమ్మల నాగేశ్వరరావు అంది, కేశవరావు గారు ఏంది, ఎంతో మంది నాయకులు భూ కబ్జాలు, ప్రజలపై చేస్తున్న రౌడీజాలు ఇవన్నీ మీకు కనిపేవా? వాళ్ళని నువ్వు మంత్రి పదవి నుంచి నువ్వు బర్తరాఫ్ చేయవా అంటే, ఒక దళిత నాయకుడిని, ఒక మాదిగ బిడ్డ అయినటువంటి రాజయ్య గారిని నువ్వు మంత్రి పదవి నుంచి తొలగించడం అంటే దళితుల పైన నీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. నీకు నిజంగా దళితుల ప్రేమ ఉంటే, నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే దళితుడిని సీఎం చేస్తా అంటివి, చేయకపోతేవి. ఆ ఒక దళిత నాయకుడు అయినటువంటి రాజయ్య గారు మీకంటే చాలా 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 బాగా పనిచేసిండ్రు. రేయి పగలు పనిచేసిండు ఆయన. ఎక్కడ పోయినా తెలంగాణ జిల్లాలో యాడికి పోయినా రాజయ్య గారి పేరు చాలా మంచిగా వినిపించింది. ఎక్కడ పోయినా స్కూళ్ళల్లో పోయినా, ఎక్కడికి పోయినా హాస్పిటల్స్ పంటి పోయినా ఆయన పోయి ఆయన అధికారులను నిలదీసుడు, పిల్లలను పట్టుకుని ఆయన ఒక డాక్టర్ కదా కాబట్టి ఆ పిల్లలు ఒక ఆయననే స్వయంగా పిల్లలకు ఉన్న సమస్య ఏంది తెలుసుకొని, వాళ్ళ ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అని తెలుసుకున్నాడు.
కాబట్టే నువ్వు ఇవన్నీ ఓర్వలేకనే నాకంటే ముంగడ దళితుడు పోతుండవు అని నువ్వు ఓర్వలేకనే మా తాటికొండ రాజయ్య గారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేసినావు కేసీఆర్. ఆ తాటికొండ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మరీ గెలిచిండు. ప్రజలు మళ్ళా అతనికే ఓట్లు వేసిర్రు. అదే మళ్ళా వచ్చిన ఎలక్షన్స్లో కూడా మళ్ళా ఆయనకి ప్రజా బ్రహ్మరథం పట్టిర్రు. అట్లాంటి ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి తాటికొండ రాజయ్య గారిని, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారిని నువ్వు బర్తరాఫ్ చేసినావు. ఆయన ఎందుకు బర్తరాఫ్ చేసినావు? దేనికోసం బర్తరాఫ్ చేసినావు? నువ్వు ఇంతవరకు చెప్పలేకపోయినావు. నువ్వు దళితులని, దళితుల పైన ప్రేమ అంటే దళితులనే మాకు ఇదే అని చెప్పి దళితులపై ఇది చేస్తున్నావు. మొన్న ప్రజా నివేదిక బహిరంగ సభలో, సభ ఒక్క దగ్గరనే వాన పడుతుందా? ఏడ పడదా? వాన ఆడనే పడుతుందా? మరి ఆడ అన్ని చుట్టుముట్టు ఫోటోలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి, లైటింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద భారీ బందోబస్తులు పెట్టిరు, భారీ గేట్లు పెట్టిరు. అవేవి వాడలేవు కానీ కేసీఆర్ కటౌడ్ ఎందుకే ఒక్కడే పడ్డది అంటే అమరవీరుల కన్నీరు వర్షంగా మారింది. అమరవీరుల కన్నీరే వర్షంగా మారి బిడ్డ కేసీఆర్ నిన్ను నీ కటౌట్ ని పడగొట్టింది. కటౌట్ ని మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే, ముగింపు ఏ విధంగా ఉంటుందో నువ్వు తెలుసుకో. అమరవీరులు కూడా వాళ్ళ ఆత్మలు శాంతి ఇస్తలేవు నువ్వు చేసిన జరుగు. ఈరోజు శ్రీకాంతాచారి గారు ఉద్యమకారుడు, తన తల్లి తండ్రి గురించి ఆలోచించకుండా నేను బాగుపడకుండా నా తెలంగాణలో నాలాంటి చదువుకున్న వాళ్ళు, నా తెలంగాణ బిడ్డలు బాగుపడతారని ఆత్మ బలిదానం ఇస్తే అలాంటి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను కూడా ఈరోజు అంత మంచి బంగారు బిడ్డను కన్నా ఆ బంగారు తల్లిని కూడా నువ్వు లెక్క చేస్తలేవు. మొన్న సభల కన్న తల్లి ఏడ్చింది. ఒక అమరుని తల్లి కంట కన్నీరు పెట్టిందంటే అది ఆ తల్లి పెట్టినట్టు కాదు, సాక్షాత్తు ఆ అమరుడైన శ్రీకాంతాచారి కన్నీరు పెట్టినట్టు. నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న పలుకుమూల పుండకూరమైన పనులని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నీకు రాను. మొన్న మన వర్షం పడింది, అందుకే ఉద్యమకారులు కూడా మీ మీద కోపంతో ఇదజల్లు. ఆ రోజు మన వర్షం పడింది, వాళ్ళ కన్నీరే వర్షంగా మారి ఈరోజు నీ కటౌట్ మడగొట్టింది కేసీఆర్. రేపు వచ్చే ఎలక్షన్స్లో ఇంకా మంచిగా చూస్తారు. ఇక నీకు ఇంట్లో కూర్చొని ఆ కుర్చీకి పరిమితంగా రెండు పెగ్గులేయి, మంచిగా రెండు మూడు పెగ్గులు వేసుకొని మంచిగా వండుకోవాలి. అదే నీ పని. మందకృష్ణ మాదిగ గారిని లోపల వేసినావు. దేనికోసం వేసినవయ్యా? దళితుల గురించి, నీ ఆస్తి గురించిండా. నిన్నేమైనా నీ బిడ్డలు ఆస్తి అడిగిండా? నీ ఆస్తి అడిగిండా? ఏమని అడిగిందని చెప్పి నువ్వు ఈరోజు నువ్వు మా దళిత నాయకుడు అయినటువంటి మా మందకృష్ణ మాదిగ గారిని అరెస్ట్ చేయించినావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో అక్రమాలు నీవు ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజలు, తెలంగాణ ప్రజలంతా ఏకమయ్యారు. వచ్చే ఎలక్షన్స్ లో మీకు ఓటమి ఖాయం. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. ఇక రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా నీకు చరమగీతం పాడవలసిందే. ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు కూడా సిద్ధంగా ఉండు. మళ్ళా పొండకూరు మాటలు ఏం మాటలు చెప్తావా? రేపు ఎలక్షన్ లో ఎలాంటి బక్వాస్ హామీలు ఇస్తావా? ఎలాంటి ప్రజలు ఎట్లా మభ్యపెట్టాలా అనే ఆలోచనలో ఉన్నావు. నీకు భయం చుట్టుకుంది, అందుకే నువ్వు నేను ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారా బిడ్డ? కేటీఆర్ మన పని అయిపోయేటట్టుంది, మళ్ళీ మనం ఏదో ఒకటి కొత్త హామీలు చేయాలి అని చెప్పి కేబినెట్ మీటింగ్ అని చెప్పి మళ్ళీ కొత్త కథ ముంగడేసినావు. నువ్వు చేసింది మంచి పని అయితే నిన్న ప్రగతి నివేదన సభల బహిరంగ సభల నువ్వు చెప్పేవానివి. నువ్వు ఏం చేసినావు? నువ్వు ఇవన్నీ చేసినావు, నువ్వు ఏది మంచి పని చేయలేవు. నువ్వు ఇవన్నీ ఏడా బయట పెడతారా?
ప్రజలు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ బయట పెట్టుడు ఖాయం, నిన్ను గద్దరించుడు ఖాయం, ఖాయం బిడ్డ. ఇక ఇక నీకు ఏందో ముంగడ ముంగడ ఉంటది, ప్రజలు బాగా చెప్తారు నువ్వు ఊర్లో పోటు పోతున్నావు, ఊర్లలో పోయే ఆడ పోయి ఏడ పోతే ఆడ మాటేస్తావు, ఇంత పెగ్గేసి పోతాడేమో సారు. పెగ్గేయంది మన సార్కి పెగ్గేయంది, కాలు బయట పెట్టాడు కదా మన ప్రియతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు. పెగ్గేయంది మన సార్కి నడవదు కదా, మంచిగా పెగ్గేస్తాడు పోతాడు, ఇక ఆమెల మీద ఆమెలు ఇడుస్తాడు. పొద్దుగాల పోగలే అరే నేను గట్లేదు చెప్పినా అట్లా చెప్పినా అను అని అంటాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, అసెంబ్లీలో ఏమన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని అసెంబ్లీలో ఏం చెప్పిండు. నేను కాబట్టి ప్రజలు చూస్తుర్రు, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. ఈసారి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి పట్టం కట్టుడు ప్రజలు ఖాయం, ఖచ్చితంగా అస్తం చెయ్యి మా గుర్తే చెయ్యి. మేము పేదలకి నిరుద్యోగులకి చెయ్యి అందిస్తాం తప్ప మేము కార్లు ఎక్కించుడు కార్లు గుద్దిచ్చుడు మాకు తెలియదు అయ్యా సారు. కేసీఆర్ గారు మీరు గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. ఇక పోతే మా రేవంత్ రెడ్డి గారిని, మా రేవంత్ అన్న గారిని ఒక మాట అన్నారు, ఆ ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినోడు ఇవాళ పోటుకాని మాటలు మాట్లాడుతుండు అని మాట్లాడాడు. ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు కేసు ఎవరు పెట్టరే, నువ్వు నీ అయ్యా కలిసి కే రేవంత్ రెడ్డి అంటూ వచ్చా మీకు ఉచ్చా నీకు నీ అయ్యా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ నాయకులకి రేవంత్ రెడ్డి అంటూ ఉచ్చా. రేవంత్ రెడ్డి అంటే సర్వే అంటే రేవంత్ రెడ్డి గారు, సర్వే సత్యనారాయణ గారు అంటే మీకు ఉచ్చా. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తున్నారు, ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటుకు నోటు పోయో జైలు పోయి వచ్చినోడు కూడా ఇట్లా మాట్లాడుతున్నానట్టు. నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సహారా దాంట్లో ఎంత కుంభకోణం చేసినావు కూడా ఈ మధ్యలోనే ప్రజలు టీవీలల్లో చూసిర్రు. మున్సిపల్ కార్మికులని కాంట్రాక్టర్ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేస్తా అని చెప్తీ చేసినావయ్యా, పర్మినెంట్ చేసినావయ్యా, మళ్ళీ ఏం మళ్ళా రేపు కొత్త కథ ఏదో ముంగడేసుకుంటాడు. ఇక కొత్త పండుగ వచ్చింది, ఇక కొత్త పండుగ మళ్ళా కొత్త పండుగ రానే పండుగకు బట్టలు మార్చినట్టు కొత్త కొత్త పండుగ కొత్త కొత్త బట్టలు దొడుకుంటారు కదా. ఇక ప్రజలు పండుగ వచ్చింది ఇలా కొత్త బట్టలు దొడుక్కోవాలి కొత్త బట్టలు కొనుక్కోవాలి అనుకుంటారుగా. ఇక అప్పుడు నువ్వు కూడా మళ్ళా కొత్త ఏం చెప్పాలి, ఇక పాత పాత ముచ్చట వదిలేసారు కొత్త ముచ్చట ఏం చెప్పాలి. పాత అడిగితే ఇక వస్తాయి ఇక వస్తాయి ఇక వస్తాయి ఆడోకోడు ఈడోకోడు మోపాయిన అని చెప్పి మాట్లాడతావు. నువ్వు మోపాయినావు, తెలంగాణకి దరిద్రునిగా మోపాయినావు నువ్వు. కేజీ టు పీజీ ఏమాయ్, ఫీజు రియంబర్స్మెంట్ ఏమాయ్, అంగన్వాడీలో పిల్లలకి సన్న బియ్యం బువ్వ పెడతా, నేను సన్నగున్నా మా ఈటల రాజేందర్ సన్నగున్నాడు. మీరు దొడ్డు ఉండే కాంగ్రెస్ వాళ్ళు దొడ్డు బియ్యం పెట్టిర్రు అంటివి, నువ్వు సన్న ఉన్నా సన్న బియ్యం పెడతా అంటివి. సన్న బియ్యం పెడుతున్నావయ్యా కేసీఆర్, ఇవాళ అంగన్వాడీలో పోయి పిల్లలను చూస్తే నీళ్ళ చారు నీళ్ళ చారు నీళ్ళ చారు, అది నీళ్లు పోసి కారం వేసి తుప్పేసి పోరలగాళ్ళ ముఖాన కొడుతున్నారు. నువ్వు నీ నువ్వు నీ కొడుకులు ఆ తిండి తినగలుగుతారా, అంగన్వాడికి వచ్చి ఆ పిల్లలు తినే తిండి మీరు తినగలుగుతారా, మీకుందా? మీరేమో ఫైవ్ స్టార్ హోటళ్ళల్లో ప్రగతి భవన్లల్లో మంచి మంచి తినాలి, ప్రజలకేమో నిరుపేదలకేమో హాస్టళ్ళల్లోనేమో ఇట్లా అని పెట్టాలి. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాల ఇది సంబరాలు జరిగినప్పుడు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు అడుగు పెట్టలేవు? చెప్తాను, నీకు విద్యార్థులు అంటే నీకు భయం, ఉస్మానియా యూనివర్సిటీ అంటే భయం. ఈ రోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నా అన్నలు నా అక్కలు నా చెల్లెలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అందరు మద్దతు చేసి స్టూడెంట్స్ అంతా ఉద్యమాన్ని మరింత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోయారు కాబట్టి తెలంగాణ ఉద్యమం మరింత ముందుకు సాగింది. నిమ్మకాయ రసం బక్క చిక్కినోడు పుసుక్కున పోగలడు, ఏడ పోతాడే పుసుక్కున వీడు అని చెప్పేసి వీడు పోతే మాకే ఈడు వచ్చి సచ్చినా ఈడు బతికిన వాళ్ళకి తెలంగాణ వచ్చి రావాలని ఉంటే ఎట్లయినా వస్తాయని చెప్పి ఇక నేను చస్తానే ఇక నేను పోతేనే అన్నా అంటివి. అటు మా మాజీ కేంద్ర మంత్రి అయిన మా సర్వే సత్యనారాయణ గారు
మందకృష్ణ మాదిగ గారు వచ్చి నీకు నిమ్మకాయ రసం తాగిపిస్తే అన్న సత్తన్న ఇంకో నాలుగు రోజులు బతుకుతేనే సత్తన్న అమ్మకి చెప్పే సత్తన్న అలాంటివి మర్చినావా నువ్వు? కేసీఆర్ సోనియమ్మ బర్త్డే కి నువ్వు అమ్మకి బర్త్డే కి గిఫ్ట్ గా తెలంగాణ ఇవ్వమని చెప్పినావు సార్, అవన్నీ యాదు మర్చినావా నువ్వు? ఇలా ఇయాల నువ్వు కాంగ్రెస్ వాళ్ళు లంగలు లుచ్చలు లఫుంగులు గలీజ్ గా అని మాట్లాడుతున్నావు. నువ్వు ఏ పార్టీలో పుట్టినవే? నువ్వు కాంగ్రెస్ పార్టీలో పుట్టలే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో పుట్టలే. నువ్వు నీ కొడుకు అంటాడు ఆయన వయస్సుకి మించిన మాటలు మాట్లాడతాడు ఆయన, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఆయన. ఎవరు మీ కొడుకు? కేటీఆర్ గారు. ఆయన వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తాడు? ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఇవాళ ప్రతి ఒక్క పేదోడు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటారంటే అది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యం. అదొక్కటి చాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసో, పేదలకు ఏం చేసినావో, నువ్వేం చేసినావో కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందో, ప్రజలకి కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చి ప్రజలకి ఎంతో మేలు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది. అలాంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇలా ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే? ఇలా 108 కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, పావుల వడ్డీ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, ఇంద్రమ్మ ఎన్ను కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇవాళ నువ్వు రియా తిరుగుతున్న రింగ్ రోడ్లు కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇవాళ నువ్వు నిన్న నువ్వు హెలికాప్టర్ ఎక్కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ ఎక్కినావు, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయం కట్టిన ఘనత, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతున్నావు? నువ్వేం చేసినావు చెప్పు. ఈ రోజు నువ్వు ఎంతసేపు గత పాలకులే చేసిన తప్పు, గత పాలకులే చేసిన తప్పు కాదు, గత పాలకులు చేసిన దాని యొక్క వాటినే మీరు మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేసుకుంటూ పేర్లు మారుస్తూ వాటిని రీడిజైనింగ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ వాటికి శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప నువ్వేం చేస్తున్నావు? ఈరోజు కృష్ణానది గోదావరి నీళ్లు అందిస్తున్నాను, కృష్ణానది గోదావరి నీళ్లు నువ్వే అందించినావా? ప్రజలకు తెలియదా ఎవరు ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలకి? ఎవరు ఏం చేసిర్రు తెలియదా ప్రజలకి? ఈరోజు కృష్ణానది నీళ్లు గోదావరి నీళ్లు ప్రజలు తెలంగాణ ప్రజలకి అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ఇంత వేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏమంటావే? ఏ కాంగ్రెస్ వాళ్ళు గలీజ్ వాళ్ళు లత్కోరు కాళ్ళు. గలీజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే గలీజ్ పార్టీ అంటే నీది బుద్ధి గల పార్టీ, నువ్వు బుద్ధి గల మనిషివి, నువ్వు చాలా బుద్ధిమంతునివి. నువ్వు ఇంత బుద్ధిమంతుడు అంటే నోట్లేళ్ళు పెడితే కూడా కొరకనేనోడు మన కేసీఆర్ గారు అని అంటారు ఇవాళ రేపు తెలంగాణ ప్రజలు. మొన్న వరంగల్ బై ఎలక్షన్స్లో ట్యాపరింగ్ చేసి గెలిచినావు, జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో ట్యాపరింగ్ చేసి గెలిచినావు, ఎక్కడ జరిగిన బై ఎలక్షన్లో ప్రతి దగ్గర నువ్వు ట్యాపరింగ్తోనే గెలిచినావు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేని దరిద్రులకి, పనికి మాలిన కొడుకులకి అసలు ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేని బేకార్ గాళ్ళకి ఈరోజు టీడీపీ నుంచి గెలిచి మినిస్టర్ పార్టీలోకి వచ్చి మినిస్ట్రీ ఇచ్చినావు. ఎవడయ్యా వీళ్ళని మళ్ళీ గెలవమని చూస్తా? ఈ టీడీపీ పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళందరినీ, గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి పిలుచుకొని, టీఆర్ఎస్ పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినావు. ఏం చేసిర్రు? తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడా, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడా, ఎవరయ్యా ఉద్యమకారులు? అసలు ఉద్యమకారులను పక్కన పెట్టి ఆ దొంగలను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చినావు. ఎందుకంటే వీళ్ళు దోసుకున్నారు ఆల్రెడీ, మళ్ళీ దోసుకోగలుగుతారు. వీళ్ళకి దోసుకున్నట్టు బాగా అలవాటు, ఇసొంటి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు దోసుకొని మనకి ఇంత వెనకకి వేస్తారని చెప్పి అసొంటి వాళ్ళకి నువ్వు నేను మంత్రి పదవులు ఇచ్చినావు. ఇక రేపు కుక్కట్పల్లి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకుడు షేరి సతీష్ రెడ్డి అన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఖాయం, షేరి సతీష్ రెడ్డి అన్నని అన్నగారిని అసెంబ్లీకి పంపించడం ఖాయం, కృష్ణారావుని ఇంటికి పంపించడం కూడా ఖాయం. కృష్ణారావు బిడ్డ చూసుకోయిగా,
నీకు మూత మొదలైంది, నువ్వు ఏ గల్లీకి పోయినా ప్రజలు నిన్ను ఎట్లా అంటే ఇక నిన్ను ఆ గల్లీలకు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు, సిగ్గు శరం లేకుండా మాటలు తిట్టే పరిస్థితి ఏర్పడింది. నువ్వు గల్లీలకి ఏ మొహం పెట్టుకొని రాగలుగుతావు, రేపు ఏ గల్లీకి పోయినా నిన్ను కృష్ణారావు గారిని ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఒక మొన్న పాదయాత్ర చేసిండు మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, పాదయాత్ర చేసి ప్రజలు పాదయాత్ర ఎందుకు చేస్తారు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తారు. అట్లాంటిదినే ఓతులు ప్రజలు మాట్లాడుతుంటే చేస్తా చేస్తా రేపు వస్తా రేపు అవుతుంది పని స్టార్ట్ అవుతుంది, ఇదేనా నువ్వు ప్రజలకు ఇచ్చే మర్యాద, ఇదేనా ప్రజల ఓట్లతో నువ్వు గెలవలే, నీకు ఓట్లు వేయలేరా జనాలు, కుక్కట్పల్లి ప్రాంత ప్రజలు మీకు ఓట్లు వేయలేరా, అటువంటి వాళ్ళు ఇవాళ నువ్వు పాదయాత్ర మొన్న పాదయాత్ర చేస్తే ఒక మూడు నాలుగు నెలల కింద నాలుగైదు నెలల కింద పాదయాత్ర చేస్తే వాళ్ళని పట్టించుకునేవా నువ్వు వచ్చి, వాళ్ళు సమస్యలు చెప్తుంటే నువ్వు అనుకుంటా పోతున్నావు, ఇదేనా నువ్వు పాదయాత్ర ఎందుకు పెట్టినావు, ఎందుకు పెట్టినావు, ఏ మళ్ళీ ఒక ఏదో పాదయాత్ర చేద్దాం ప్రజలను మళ్ళీ మభ్య పెడదాం మళ్ళీ ఓట్లు దండుకుందాం అని అనుకుంటున్నావు, కానీ ఇక నీ పని మీ మీ చుట్టూన్న కార్పొరేటర్ల పని. మొన్న గోపాల్ నగర్లో నువ్వు చేసిన కుంభకోణం నీ కబ్జాలు అవన్నీ రేపు ఎలక్షన్స్లో బయటపడతాయి బిడ్డ. అంబేద్కర్ జయంతి నాడు నువ్వు ఒక దళిత నాయకుడు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రిగా చేసిన వంటి వయసులో మీకంటే పెద్దోడు, వయసులో కూడా మీకంటే పెద్దోడు ఒక దళిత ఒక దళిత దళిత నాయకుని ఒక రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి జయంతి వేడుకల్లో ఒక దళిత నాయకుని నువ్వు కించపరిచినావు, నువ్వు నువ్వు అని సంబోధించినావు, వాడేవాడు వీడేవాడు అని మాట్లాడినావు, ఇదేనా నువ్వు నేర్చుకున్న బుద్ధి, నీకు ఇదేనా బుద్ధి, నీకున్న బుద్ధి ఇదేనా, ఎంతో కొంత తెలివి ఉంటే పెద్ద మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇవాళ పెద్ద మనుషులు అంటే మర్యాద లేదు, ఎవడైనా మా దగ్గరికి రావాలనే ఆలోచనలో మీరున్నారు, ఎవడు మీ దగ్గరకు వచ్చే ఆలోచనలో కూడా లేరు. రేపు ఎలక్షన్స్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నోడగొట్టుడు ఖాయం, ఖచ్చితంగా కుకట్ ముఖ్యంగా కుకట్పల్లి నియోజకవర్గంలో నీ మేము మీ కారు పంచర్ అవుడు ఖాయం, కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుడు కూడా ఖాయం బిడ్డ, కాస్కో కాంగ్రెస్ దెబ్బ కేసీఆర్ రబ్బ, ఇది రాస్కో కేసీఆర్ నువ్వు నీ తెరాస నాయకులు ప్రతి ఒక్కరు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతూ వాళ్ళని జైల్లోపాలు చేస్తూ వాళ్ళని పోలీసులతో కొట్టించుడు చేస్తున్నావు బిడ్డ, నువ్వేమైనా చేస్తే ముందస్తు అరెస్టు చేస్తున్నావు. మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో చూసిరు కదా మీ హరీష్ రావు, హరీష్ రావుని అడుగురు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆధారణ ఉందో, కొడంగల్లో చూసిండు కదా హరీష్ రావు మంత్రి మహేందర్ రెడ్డి గారు నాయని నరసింహారెడ్డి గారు వాళ్ళు చూసిరు కదా, వాళ్ళని అడగండి నువ్వు ఫామ్ హౌస్లో వండు కేసీఆర్, ఇక వండుకొని ఫామ్ హౌస్కే పరిమితం, ఇక నువ్వు మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు, నీకు ఒకసారి ప్రజలు నీకు గద్దెనెక్కించినందుకే వాళ్ళని గద్దె మీద ఎక్కిది అంటున్నావు దొరా, ఇక రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాడు ఖాయం, కాంగ్రెస్ పార్టీని భారీ మేజార్టీతో గెలిపించుకున్నాడు ఖాయం, మిమ్మల్ని ఇంటికి పంపించుడు కూడా ఖాయం దొరా, ఇక చూసుకోర్రి అందరికీ. ఈ యొక్క లైవ్ చూసిన ప్రతి ఒక్క మా ఫేస్బుక్ మిత్రులకి మా అన్నదమ్ములకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఎలక్షన్స్లో పక్క గెలుచుడు ఖాయం, మేము చూసుకో బిడ్డ కేసీఆర్ నీ పని చేసుడు ఖాయం, కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలలు ఆడుడు ఖాయం, ప్రతి తెలంగాణ నియోజకవర్గంలో ప్రతి చోట కాంగ్రెస్ జెండా రెపరెపలలు ఆడుడు ఖాయం, మీ కారు పంచర్ అవుడు ఖాయం, మీరు ఇంటి ఓడు ఖాయం, కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుడు కూడా ఖాయం, ప్రగతి భవన్ పోతే ఇంట్లోకి వెళ్ళి కారు బయటికి వెళ్తే ఫామ్ హౌస్, ఫామ్ హౌస్లోకి వెళ్ళి కారు బయటికి వెళ్తే ప్రగతి భవన్, ఈ రెండింటికే నువ్వు సరిపోయినావు సారు, ఇక అయిపోయింది నీ కథ, నీ కేల్ కథం, రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుడు ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై సర్వే సత్యనారాయణ గారు, అందరికీ నమస్కారం.